అభ్యుదయ రైతు మాస పత్రిక ఏప్రిల్ 2022 సింహపురి రైతులో మన గురించి వేయడం జరిగింది. తక్కువ ఖర్చుతో సివిఆర్ పద్ధతిని వరిసాగు. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన వేటగిరి హర్ష. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం గ్రామ పరిధిలోని పట్టేల్ నగర్ కు చెందిన వేటగిరి మల్లికార్జున మీనాక్షి దంపతులకు పెద్ద కుమారుడే ఈ వేటగిరి హర్ష. ఏ దేశమేగిన ఇందు కాలి నడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని మట్టితో నీటితో వ్యాపారం చేయడం దాని పేపర్లో వేయడం అద్భుతం. ఇది ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాల. నోట్ సాగులో నూతన పద్ధతులు ఆచరించే వారెవరైనా ముందుగా తమకున్న పొలంలో కొంత విస్తీర్ణం సాగు చేసి అందులో మెలుకువలు దిగుబడి లాభ నష్టాలు గమనించి ముందుకు పోవాల్సినగా విజ్ఞప్తి. సేద్యం అంటే గుర్తొచ్చేది అప్పులు ఆత్మహత్యలు ఆరుగాలం కష్టపడ్డ అద్దరపై కూడా మిగలని అభాగ్యపు జీవితాలు. ఈ సంక్షోభ వ్యవసాయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. వాటన్నిటిని దిగమించి అధిగమించి ముందుకు సాగాలనే ఈ కేవలం మట్టి నీటితోనే వ్యవసాయం చేసి అందరికి తోటి రైతులకి ఆదర్శంగా నిలవాలన్నదే నా తాపత్రయం. నీరు లేకపోయినా పంట పండుతుందేమో కానీ నమ్మకం లేకపోతే మాత్రం గడ్డి పరక కూడా మొలవదు. ఆ విధంగానే నేను ఎటువంటి రసాయనాలు ఎరువులు పురుగు మందులు వాడకుండా ఈ విధంగా చేశాం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కడెక్కడో తిరుగుతూ కుటుంబానికి దూరమై పెద్దల తల్లిదండ్రులను వదిలి ఉండలేక తన వంతుగా కొంత సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతోనే ఈ వ్యవసాయ వృత్తులు అడుగు పెడుతున్నట్లుగా చెప్పాను. సివిఆర్ పద్ధతిలో సాగు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, ప్రజలకు మంచి ఆహారం అందించడం, పశువులకు కూడా మంచి దాణా లభించడం పాటుగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారమవుతామని హర్ష అన్నారని రాశారు. చాలా సంతోషం. సృష్టికి మూలం భూమి. భూమి అంటే మట్టి. మట్టిలోనే విత్తనం వేసినప్పుడు చీల్చుకొని వస్తుంది విత్తనం, అంటే మొలకగా. మట్టి ఒక మహత్తర శక్తి. దాన్ని నీటితో కలిపి సివిఆర్ మెథడ్ అంటే ఏమీ లేదు, కేవలం 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, దాంట్లో 20 నుండి 30 కేజీల మట్టి, పురుగును చంపడానికి లోపల మట్టి, గ్రోతింగ్ కోసం పై మట్టి యూజ్ చేసి మనం వ్యవసాయం చేయడమే అంతే.